మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్దచింతకుంటలో జరిగిన మన ఊరు మనబడి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత ప్రమాణాలు కలిగిన విద్యను అందించడం జరుగుతుందన్నారు. దశలవారీగా పాఠశాలలు ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని ఆయన అన్నారు. ఇంగ్లీష్ మీడియం జూన్ నెలలో ప్రారంభమవుతుందని విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. 10 రోజుల్లో నర్సాపూర్ బస్ డిపో ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. మరి తెలంగాణలో ఎంత వెనుకబడి ఉన్నామో మీ అందరికి తెలిసిన విషయమే. ఇలా ప్రతి ఒక్కరిని ఈ 10-15 రోజులనే మనం బస్ డిపో కూడా నర్సాపూర్ తాలూకా ప్రజల చిరకాల వాంఛిత బస్ డిపో కూడా ఓపెన్ చేయబోతున్నాం. మరి ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎన్నో. ఇలా కరెంటు చాలా దివాలు తీసే పరిస్థితిలో మన తెలంగాణ రాష్ట్రం వస్తే లైట్లు ఉండే దీపాలు పెట్టుకుంటామనేది కూడా ప్రచారం జరిగింది. అటువంటి పరిస్థితుల నుంచి యావత్ భారతదేశం కూడా మన వైపు చూసినట్టు 24 గంటలు కరెంటు పెట్టుకొని ఇవాళ 24 గంటలు కరెంటు వ్యవసాయానికి రైతులకు ప్రతి ఒక్కరికి కూడా లంబాడి తాండలలో కానీ ఎస్సీ బాలలలో కానీ ప్రతి